Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Polavaram, we'll finish it off as per the schedule. We'll go ahead. What about L and R? Yes, L and R also. Dani goda, anta goda. Kendram, ichna, ika poina, we'll fight it out and we'll go ahead. As per now, Chief Minister has written a letter to the Prime Minister and soon he will meet the Prime Minister. So, final ga, mayam adagalsina anni unnai. So, endukante, anni prakaram adigina tarvata, whatever answer we get from the central government, we'll take forward. Elagane. Ippude cheppanu kadamma. See, CM gar letter rasaru Prime Minister ki. Rasin tarvata soon he will meet the Prime Minister. And whatever response we get from the Prime Minister's office, akkadi chesam, then we reciprocate. ఎవరు చేస్తే సీ పాపం జ్యోతికి అంతగడ పచ్చ కామర్ లాగే కనిపిస్తుంది ఏమో వాళ్ళు తీసుకోనున్న ప్రాజెక్ట్ని వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్ అవునా కదా యూ హ్యావ్ టేకెన్ ద ప్రాజెక్ట్ యూ షుడ్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ 3 ఇయర్స్ కామె కూర్చొని కనీసం రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయకుండా ద సేమ్ థింగ్ ఈస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ అంతే ఏంటి సిడబ్ల్యూసీ ఏంటి సి 2017 వరకు ఎక్కడ కట్టాలా ఎక్కడ కట్టగలను మీరు పీపీఏ మీటింగ్స్ చూస్తుంటే ఎంత అవుతుంది ఇవ్వమని అడిగితే వీ హావ్ నాట్ ఈవెన్ రెస్పాండెడ్ వెల్ I have studied. Maybe Jyoti doesn't know what they have written. I know very well. See, ఏం తెలుసు మీకు ఎవరు హూ సి ఎప్పుడు ఏంది రేట్లు తెలిసేది ఏందన్నా దెన్ ద ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ వాజ్ సెంట్రల్ గవర్నమెంట్ నౌ స్టేట్ గవర్నమెంట్ ది ఆస్ ఫర్ ద రివైజ్డ్ రేట్స్ మీరు సబ్మిట్ చేయాలా దే సెడ్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇన్ 1 మంత్ దే సెడ్ అగైన్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇన్ షార్ట్ టైం ఎక్కడ కూడా దే డిడ్ సే దట్ యూ గివ్ ద రేట్స్ ఫర్ 2013 and 2014 వీ విల్ సబ్మిట్ దేర్ వాజ్ నెవర్ ఎ లైన్ వాట్ వాజ్ ది ఫైనాన్స్ 2017లో ఏం పెట్టారు సి క్లియర్లీ ఫైనాన్స్ హాస్ సెడ్ వి విల్ గివ్ యూ అకార్డింగ్ టు ద క్యాబినెట్ నోట్ దట్స్ వాట్ ఏం లెటర్ సి వెన్ యూ ఇప్పుడు నువ్వు ఒక డిపార్ట్మెంట్ ఉంది ఇట్ ఈస్ నాట్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎనీ డిపార్ట్మెంట్ యూ విల్ సే 2013-14 అంటే 2017 అంచనాగా ఏమన్నా అడుగుతారు దాన్ డజంట్ మీన్ దట్ దే హవ్ అప్రూవ్డ్ ఇట్ అర్థమైందన్నా సి వాట్ ఈస్ టిఎసి వాట్ యూ మీన్ బై టిఎసి ఇఫ్ టిఎసి అప్రూవ్డ్ యూ థింక్ దట్స్ బీన్ అప్రూవ్డ్ బై ది ఫైనాన్స్ యూ థింక్ ఇఫ్ టిఎసి అప్రూవ్డ్ ఇట్స్ బీన్ అప్రూవ్డ్ బై ద ఫైనాన్స్ అంటే దట్ షోస్ యువర్ నాలెడ్జ్ అన్న సి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇస్ డజంట్ మీన్ దట్ ఇఫ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ గివ్స్ అండ్ నాట్ దట్ డజంట్ మీన్ ఇట్స్ బీన్ అప్రూవ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అర్థమైందన్న టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇప్పుడు పులిచెంతలకు కూడా ఉంది పులిచెంతలకు కూడా మనం ముందు పెట్టామంటే దే గేవ్ అడ్వైజరీ కమిటీ ఇంత అవుతుందని ఇచ్చారు ఇంత అవుతుందని అవసిన అంచనాలు తెలియకుండా ఇంత అవుతుందని మనకు తెలియకుండానే మూర్ఖంగా పోయి క్యాబినెట్లో ఈ రేట్లకు ఒప్పుకున్నాం మనం కనీసం ఇంత 1000 ఎకరాలు ఎక్స్ట్రా అవుతుంది 1000 కుటుంబాలు మనకి ఎక్స్ట్రా వస్తాయని ఇంకిత జ్ఞానం లేకుండా అంచనా వేయకుండా మనం మూర్ఖంగా పోయి ఒక క్యాబినెట్ లోపలికి వెళ్ళి మేము 2010-11 ప్రకారం 16,000 కోట్లకు ఏదైతే అడ్వైజరీ కమిటీ ఆ రోజు అయితే ఒప్పుకుందో దానికి మేము ఫిక్స్ అవుతున్నామని చెప్పి ఏ బేసిస్ మీద మీరు ఒప్పుకున్నారు
అదవుతుందన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వన్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ స్టేట్ వీ హ్యావ్ సో మెనీ డిపార్ట్మెంట్స్ డూ యూ మీన్ దట్ ఇఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ ఫిక్సెస్ ఇట్ యూ మీన్ దట్ ప్రాజెక్ట్ ఈస్ డన్ ఇట్ హ్యాస్ టు గో త్రూ సెవరల్ రూట్ అవునా కాదా అండ్ దట్స్ బీన్ కెప్ట్ ఇన్ క్యాబినెట్ యాక్చువల్గా మీరు 10-11 ప్రకారం తీసుకుంటే దట్స్ అరౌండ్ 28,000 అనమాట. దట్ డ్రాస్టిక్లీ ఇంక్రీజ్ టు 1,05,000 ఫ్యామిలీస్ అండ్ ఈవెన్ ద ల్యాండ్ ఈస్ అరౌండ్ 55,000 ఆర్ మేబీ యూ కెడ్ కరెక్ట్ మీ అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ 3 or 4,000 అండ్ దట్ హెస్ గోన్ టు 1,00,000. అర్థమైందా? అండ్ ద ఓన్లీ ది ఆర్ఎన్ఆర్ ఇస్ బీన్ డన్ ఇస్ బిఫోర్ 2014 దట్ ఈస్ 3,000 ఆర్ ఫ్యామిలీస్ అండ్ దర్ ఇస్ నాట్ అ సింగిల్ ఫ్యామిలీ బీన్ రీహాబిలిటేటెడ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 14 and 19. And it's a very pity to say that these people, they say that we have completed 70% of the project, which is in which 65% of it is R&R component. Whereas in the project which has been now, we say that, you know, the TIC, whatever we say, CWC and whatever we say, that's 55,000, whatever. In that, 30,000 is R&R. And out of 50,000, whatever odd we say, 65% component is only an R&R and the land. And the project dam or whatever the construction part is just only 35%. And these people say that we have done 70%. How can it be? You are not done even a single house R&R. Single house you haven't rehabilitated within 2014 and 2019. And the pity they say that we have done 70%. And you mean to say that, you know, you don't even consider these people as a project, part of the project? And do you mean only constructing the dam and the canal is a complete, the project has been completed? Is this the what you want to tell? And is this the one you to tell state of Andhra Pradesh? And see, there is a letter written to Prime Minister Chandrababu Naidu garu, a letter as in 2019 lo. And what did he say? We have completed 53% of the project. This letter is written on 12th January 2018, and he says that 53% of the project has been done. And still now we have spent 7,800 crores. As a layman who doesn't know technical aspects of this project, what do you think the project cost would be when 53% has been done with 8,000 crores? Do you think it will go around 50,000 or what? When he has done 53% for 8,000 crores. As a layman or without a non-technical person, what does he think? He would have thought that it would have been around 60,000 crores, right? And as a chief minister of the state, and he says that he writes a letter to a prime minister of this country like that. Is this correct? And these people say again and again, reiterates that the project is cost of project expenditures done is just 17,000 odd. And they say again, 55,000 crores is needed to complete the project. And do you mean that 70% has been completed? I just want to ask every press, because this is going on every day. Now and then they say that we have done 70%. And I'm going on again and again and saying that how can a 50,000 project in which 18,000 crores has been spent, ఖర్చు పెట్టింది 70% ఎలా అవుతుంది అని అడుగుతానే ఉంటే అదే చెప్తా ఉన్నారు. Not 90,000 sir, still 1,00,000 above. Yes. కానీ దాని గురించి మాత్రమే 5 సంవత్సరాల్లో ఎక్కడ మాట్లాడలా. సరే ఇప్పుడైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడైనా లే, దాని గురించి ఏం మాట్లాడు అని ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని వేల ల్యాండ్ అందే చేయకుండానే పోయి క్యాబినెట్లో ఒప్పేసుకున్నారు. నేను చెప్పేది అదేనన్నా, 65% ఈ ప్రాజెక్టులో కాస్ట్ ఏదంటే అది ల్యాండు ఆర్ఎండ్ఆర్ఏ, 35% ఈ ప్రాజెక్టులో కట్టుబడి, అది కలవలు కానీ డ్యామ్ కానీ. అట్లాంటిది గత 5 సంవత్సరాలు ఒక ఇల్లు కట్టని వాళ్ళు, 1,05,000లో కనీసం ఒక ఇల్లు మార్చిన వాళ్ళు, ఏ విధంగా 70% అవుతుందని ఒకటి,
మూడు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు 2014 నుంచి క్యాబినెట్ వచ్చేదాకా 3 సంవత్సరాలు అయితే ఈ 3 సంవత్సరాల్లో ఇన్ని వేల ఎకరాలు కావాలి, ఇన్ని వేల మందిని మార్చాలి అని ఒక అంచనా లేకుండా ఏ విధంగా 2017 క్యాబినెట్లో మీరు ఒప్పుకున్నారు అని అడుగుతా ఉన్నాం. ఏ విధంగా మీరు క్యాపింగ్కి ఒప్పుకున్నారు? ఏ విధంగా? ఆగస్ట్ 8 అంటే మీ అందరికీ తెలిసిన వీ హ్యాడ్ కోవిడ్ ఇష్యూస్, వీ హ్యాడ్ ది ఫ్లడ్ కానీ అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా చేస్తాం, మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తాం. ఎవరు తోడనైనా ఎక్కడో కట్టలేదన్న, రాసుకోలు గీసుకోలు పూసుకోలు ఇట్లాంటి చరిత్ర మాకు లేవు. ఏంది రాసుకోండి గీసుకోండి అట్లాంటి చరిత్రలు మాకు లేవు.